మావోయిస్టుల కంచుకోటల్లో మోదీ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేశారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్, మహారాష్ట్రలోని చంద్రపూర్ లో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ముస్లిం లీగ్ వాడే భాషతో కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసిందన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంతో 500 ఏళ్ల దేశ ప్రజల కల నెరవేరిందన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ. మావోయిస్టుల కంచుకోట బస్తర్లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ, ఛత్తీస్గఢ్ లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు. తన అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే విపక్షాలు మోదీ గ్యారంటీలపై విషం చిమ్ముతున్నాయంటూ మండిపడ్డారు ఆయన. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవినీతిని అంతం చేస్తానన్న ప్రధాని మోదీ విపక్షాల బెదిరింపులకు భయపడడం లేదన్నారు. పేదల సొమ్మును లూటీ చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అవమానించిందని, రాష్ట్రపతి ముర్మును కాంగ్రెస్ నేతలు అవమానించారని ఆరోపించారు మోదీ. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడాన్ని ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 500 ఏళ్ల భారతీయుల కలను బీజేపీ ప్రభుత్వమే నిజం చేసిందన్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ కూడా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమే. చంద్రపూర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని కాకరకాయతో పోల్చారు. చక్కెర, నెయ్యి కలిపినప్పటికి కూడా కాకరకాయ చేదుగానే ఉంటుందని, ఇదే సూత్రం కాంగ్రెస్ కు వర్తిస్తుందన్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రజల్ని కులాల పేరుతో విభజించి రాజకీయ లబ్ధి ప్రయత్నిస్తోందన్నారు.